సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఏంటంటే మనకి సెకండ్ బిఎస్సి ఫోర్త్ చూద్దాం దీనితో. సో నేనే అడిగినటువంటి క్లాస్ లో గ్లైకాలజీ, అలా గ్లైకాలజీ ఎనర్జీ ఎన్ని ఏటీపీస్ గ్లైకాలజీ ఏ విధంగా రెగ్యులేట్ అవుతుంది. సో ఈరోజు వచ్చిన గ్లైకాలజీ మైనర్ టాపిక్ అండ్ తర్వాత నెక్స్ట్ క్రెబ్స్ సైకిల్ గురించి డిస్కస్ చేద్దాము. గ్లైకాలసిస్ లో ఏం జరుగుతున్నది మీకు బ్రీఫ్ గా మళ్ళీ. గ్లైకాలసిస్ లో మనకి గ్లూకోజ్ అనేటువంటిది సైటోసాల్, ఆల్ లివింగ్ లివింగ్ సెల్ అని సైటోసాల్ గ్లైకాలసిస్ ప్రాసెస్ జరుగుతుంది. సో గ్లైకాలసిస్ లో వన్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్. ఇది మొత్తం ఈ ప్రాసెస్ లో. హలో హలో సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీరు. సో సిగ్నల్ బాగున్నా ఒకసారి మీరు మీ ఇష్టానికి సిగ్నల్ ఎంత వచ్చింది నేను క్లాస్ రికార్డ్ చేస్తాను, రికార్డ్ చేసి మళ్ళీ పంపిస్తాను. అప్పుడు ఒకసారి మళ్ళీ మీరు క్లియర్ గా ఉన్నారు. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, రికార్డ్ మధ్యలో ఒకసారి చూడండి, డిస్టర్బెన్స్ కాకుండా. రైట్. సో గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఐసోకైనేజ్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ 6 ఫాస్ఫేట్ బైట ఐసోకైనేజ్, తర్వాత ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఐసోకైనేజ్, తర్వాత సో తర్వాత ఇదంతా ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్, తర్వాత స్ప్లిట్టింగ్ ఫేజ్ ఉంటుంది పాలిమరైజ్ ఎంజైమ్ వల్ల. సో ఫ్రక్టోజ్ 1,6 ఫాస్ఫేట్ కాస్త డైహైడ్రోక్సిల్ 1 ఫాస్ఫేట్ గ్లిసరాలిడ్ 3 ఫాస్ఫేట్ కన్వర్ట్ అవటం, ఈ రెండు ఐసోమరైజ్ సెక్షనల్ ఇంటర్ కన్వర్షన్ అవటం, గ్లిసరాలిడ్ 3 ఫాస్ఫేట్ కాస్త 3 ఫాస్ఫో గ్లిసరైడ్ గా కన్వర్ట్ అవటం, 3 ఫాస్ఫో గ్లిసరేట్ ఏమో 2 ఫాస్ఫో గ్లిసరేట్ గా కన్వర్ట్ అవ్వడం, 2 ఫాస్ఫో గ్లిసరేట్ ఏమో ఫాస్ఫో ఇనోల్ పైరువేట్ గా కన్వర్ట్ అవ్వడం, ఫాస్ఫో ఇనోల్ పైరువేట్ కాస్త పైరువేట్ గా కన్వర్ట్ అవ్వడం అనేటువంటిది ఈ 10 స్టెప్స్ లో గ్లైకాలసిస్ ప్రాసెస్ అనమాట. అయితే ఈ గ్లైకాలసిస్ ప్రాసెస్ లో మనకి 8 ఏటీపీస్ ప్రొడ్యూస్ అవుతుంది. టోటల్ గా 10 ఏటీపీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ 10 ఏటీపీస్ నుంచి 2 ఏటీపీస్ ఫస్ట్ ఫేజ్ లో యూటిలైజ్ అయినాయి కాబట్టి మైనస్ 2 చేసుకున్నట్లయితే 10 ఏటీపీస్ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. అలాగే ఎక్సోకైనేజ్ అనే ఎంజైము, ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏదైతుంది ఇవి రెగ్యులేట్ చేయబడతాయి కీ ఎంజైమ్స్ గ్లైకాలసిస్ రెగ్యులేషన్ లో అనేటువంటి విషయం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సారీ, ఇక్కడ ఏంటంటే ఫాస్ట్ ఎఫెక్ట్ అనేటువంటిది ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. లూయిస్ వాచర్ సైంటిస్ట్ మనకి ఈ ఫాస్ట్ ఎఫెక్ట్ అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏంటి ఫాస్ట్ ఎఫెక్ట్ అన్నట్లయితే మీకు ఫినామిన మీకు బోర్డు మీద కనబడుతుంటుంది. ద ఇన్హిబిషన్ ఆఫ్ గ్లైకాలసిస్ బై ఆక్సిజన్ ఈజ్ నోన్ యాజ్ ఫాస్ట్ ఎఫెక్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్హిబిషన్ ఆఫ్ గ్లైకాలసిస్ బై ఆక్సిజన్ ఏరోబిక్ కండిషన్ అనమాట. సారీ, సో గ్లైకాలసిస్ ఇస్ ఇన్హిబిటెడ్ బై ఆక్సిజన్. సాధారణంగా ఇప్పుడు ఏరోబిక్ కండిషన్ ఎనరోబిక్ కండిషన్ అని చెప్పాను కదా, ఏరోబిక్ గ్లైకాలసిస్ లో ఆక్సిజన్ ప్రెసెన్స్ లో పైరువేట్ ఫామ్ ఏర్పడు, దాని పైరువేట్ ఇస్ కనెక్ట్ టు ఎసిటైల్ కోయే బై ద పైరువేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్, దెన్ ఎసిటైల్ కోయే ఎంటర్స్ ఇంటు ద క్రెబ్స్ సైకిల్ ఇన్ మైటోకాండ్రియా. సో ఈ క్రెబ్స్ సైకిల్ లో ఒక సైకిల్ లో ఎసిటైల్ కోయే పార్టిసిపేట్ చేయటం వల్ల 12 ఏటీపీస్ రిలీజ్ అవుతాయి. ఎక్కడ? మైటోకాండ్రియాలో. క్రెబ్స్ సైకిల్ తర్వాత మళ్ళీ ఆక్సిజన్ ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకు టోటల్ గా ఒక్క సైకిల్ నుంచి 12 ఏటీపీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో 2 సైకిల్స్ నుంచి 24 ఏటీపీస్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఆ 26 ప్లస్ ఈ 8 36 34 మధ్యలో పీడిహెచ్ నుంచి ఒక 6 ఏటీపీస్ టోటల్ గా ఒక 38 ఏటీపీస్ అయినటువంటి రిలీజ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఒక్క గ్లూకోజ్ మాలిక్యూల్ కంప్లీట్ ఆక్సిడేషన్ అయితే 30 ఏటీపీస్ వస్తాయి. ఇప్పుడు ఏరోబిక్ కండిషన్ ఆక్సిజన్ ప్రెసెన్స్ లో, కానీ ఆక్సిజన్ ఆబ్సెన్స్ లో మరి క్రెబ్స్ సైకిల్ అనేటువంటిది ఇక్కడ జరగదు. ఎందుకంటే ఇక్కడ పై రాస్తే ఇంటెల్ కన్వర్ట్ అవ్వకుండా లాక్టేట్ కన్వర్ట్ అయిపోయింది, లాక్టేట్ కాస్త మళ్ళీ ఇథనాల్ గా కూడా ఆహాల్ గా కూడా కన్వర్ట్ అయిపోవడానికి అవకాశం. మరి ఇలా జరుగుతున్నప్పుడు
ఎక్కువ ఏటీపీస్ వస్తాయి. అంటే ఒక గ్లూకోజ్ 38 ఏటీపీస్ రావాల్సినటువంటి ప్రాసెస్ లో ఓన్లీ 280 వస్తాయి. మరి 280 తోటి బ్యాక్టీరియా కావును, ఫంగస్ కావచ్చు, మరి సెల్స్ కావచ్చు, మరి ఎనర్జీని ఎలాగా సరిపోగలుగుతాయి, కావాల్సినటువంటి ఎనర్జీ ఓన్లీ 280 వస్తుంది. మన ఎనర్జీ లెవెల్స్ కాబట్టి దానికి తగ్గట్టుగా అంత గ్లూకోజ్ ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి. సో అంత ఎనర్జీ రావాలి అన్నట్లయితే మోర్ గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకోవాలి, మోర్ గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకోవాలి. సో ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు తక్కువ ఎనర్జీ వస్తుందో అది ఎక్కువగా కన్జ్యూమ్ చేయవలసి వస్తుంది. ఏది కన్జ్యూమ్ చేస్తే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందో అది తక్కువగా కన్జ్యూమ్ చేయవలసి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఫ్యాట్ తీసుకున్నాం అనుకోండి, ఫ్యాట్ నుంచి ఎక్కువ ఎనర్జీ వస్తుంది కాబట్టి మనం ఫ్యాటీ ఫుడ్ తక్కువ తీసుకోవాలి. అదే మనకి కార్బోహైడ్రేట్ ఉంది అనుకోండి, కార్బోహైడ్రేట్ నుంచి ఎక్కువ ఎనర్జీ వస్తుంది కంపేర్ టు ఫ్యాట్, అది కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మన డైట్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది ఫ్యాట్ కంటే. అలాగే ఇక్కడ గ్లూకోజ్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ ఏరోబిక్ కండిషన్ లో ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ఎనరోబిక్ కండిషన్ లో తక్కువ ఎనర్జీ వస్తుంది. సో ఎనరోబిక్ కండిషన్ లో తక్కువ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఎక్కువ ఏటీపీస్ కావాలంటే ఎక్కువ గ్లూకోజ్ యూటిలైజ్ చేసుకోవాలి. సో ఎనరోబిక్ కండిషన్ లో ఎక్కువ గ్లూకోజ్ యూటిలైజేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ గ్లైకాలసిస్ జరుగుతుంది, మోర్ గ్లైకాలసిస్ అక్కర్స్ ఇన్ ఏరోబిక్ ఎనరోబిక్ కండిషన్ అనమాట. సో ఆక్సిజన్ లేని టైంలో గ్లైకాలసిస్ ఎక్కువగా జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే కల్చర్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ ఉన్నప్పుడు గ్లూకోజ్ తక్కువగా యూజ్ అయింది, ఆక్సిజన్ లేనప్పుడు గ్లూకోజ్ ఎక్కువగా యూటిలైజ్ అయిపోయింది అనమాట. సో గ్లూకోజ్ ఎక్కువగా యూటిలైజ్ అయిపోతున్న కల్చర్ తీసుకొచ్చి ఆక్సిజన్ ప్రెజెన్స్ లో కల్చర్ చేస్తున్నప్పుడు గ్లూకోజ్ యూటిలైజేషన్ అనేది తగ్గింది. సో గ్లూకోజ్ యూటిలైజేషన్ తగ్గిందంటే అర్థం ఏంటి, గ్లైకాలసిస్ రిడ్యూస్ అయింది, గ్లైకాలసిస్ తక్కువ జరిగింది అని అర్థం. అందుకని ఇక్కడ ఈ కండిషన్ ఏం చెప్పినంటే ఇన్హిబిషన్ ఆఫ్ గ్లైకాలసిస్ బై ద ఆక్సిజన్ అని చెప్పాను అనమాట. ఇక్కడ ఈ దీని ఈ ఎఫెక్ట్ నే ఫాచర్ ఎఫెక్ట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫాచర్ ఎఫెక్ట్ 5 మోస్ జరుగుతుంటారు. ఆ తర్వాత వాట్ ఆర్ ద ఫేట్ ఆఫ్ పైర్వేట్ అని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ చెప్పడం జరిగింది. తర్వాత ఫేట్ ఆఫ్ పైర్వేట్, పైర్వేట్ రిలీజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది పైర్వేట్. సో పైర్వేట్ మనకు సాధారణంగా ఎండ్ ప్రొడక్ట్కి వచ్చిన తర్వాత ఒకటి ఆక్సిజన్ ప్రజెన్స్ లో పైర్వేట్ ఇస్ కన్వర్టెడ్ ఎసిటైల్ కోయే, కన్వర్షన్ ఆఫ్ పైర్వేట్ ఇన్ కన్వర్టెడ్ ఎసిటైల్ కోయే. సో దీని ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ లో జరుగుతుంది, పైర్వేట్ డిహైడ్రోజనైజ్ ఎంజైమ్ పనిచేస్తుంది దీనికి. సో దీంట్లో 3 ఎంజైమ్స్ ఉంటాయి. సో ఈ 3 ఎంజైమ్స్ కూడా మనకి పైర్వేట్ ని ఎసిటైల్ కోయే కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో పైర్వేట్ ఇస్ కన్వర్టెడ్ పైర్వేట్ ప్లస్ ఎన్ఏడి ప్లస్ కోఎంజైమ్ ఏ పైర్వేట్ డిహైడ్రోజనైజ్ గివ్స్ రైజ్ టు ఎసిటైల్ కోఏ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఎన్ఏడి ప్లస్ హెచ్ ప్లస్. సో దిస్ ఎన్ఏడి గివ్స్ 3 ఏటీపీస్. సో 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఇస్ కన్వర్టెడ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎసిటైల్ కోఏ దెన్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎన్ఏడిహెచ్ ఇస్ లిబరేటెడ్. సో 2 మాలిక్యూల్స్ అంటే ఒక్కటి 3 ఏటీపీస్ కాదు, మొత్తం 6 ఏటీపీస్ అనేటువంటి లిబరేట్ అవుతాయి అనమాట. సో బై ద ఎంజైమ్ పైరువేట్ డిహైడ్రోజన్ ఇస్ కాంప్లెక్స్, ఇట్ ఇస్ కాంప్లెక్స్ ఎంజైమ్. సో పైరువేట్ డిహైడ్రోజన్ ఇస్ ఎంజైమ్ ఎట్లా ఉంటుంది, సో దాంట్లో ఏమేమి ప్రాసెస్ జరుగుతాయి అనేటువంటిది మీకు లాస్ట్ సెమ్ లో ఎంజైమాలజీలో మీకు చెప్పడం జరిగింది. సో ఎంజైమాలజీలో ఈ ఎంజైమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినా సరే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తుంటాను. సో దీంట్లో 3 ఎంజైమ్స్ ఉంటాయి, ఒకటి పైర్వేట్ డిహైడ్రోజనైజ్ కోర్ ఎంజైము, రెండోది డైహైడ్రో లైపోయిల్ ట్రాన్స్ ఎసిటైలేజ్ అనేటువంటి ఒక ఎంజైము, తర్వాత డైహైడ్రో లైపోయిల్ డిహైడ్రోజనైజ్ అనేటువంటి ఒక ఎంజైమ్. ఈ 3 ఎంజైమ్స్ ఏం చేస్తున్నాయి చూడండి, ఫస్ట్ పైర్వేట్ తీసుకున్నాము. సో దీనికి కో ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, కో ఎంజైమ్స్ ఉంటాయి, థైమిన్ పైరోఫాస్ఫేట్, రెండో ఏమో కో ఎంజైమ్ ఏ, దీనిలో పెంటోనిక్ యాసిడ్ ఉంటుంది, దీనిలో థైమిన్ విటమిన్ ఉంటుంది, పెంటోనిక్ యాసిడ్ ఉంది, అలాగే లిపోయిక్ యాసిడ్ ఒక కో ఎంజైమ్ పనిచేస్తుంది, అలాగే ఫ్లావినిడిన్ డైన్యూక్లియోటైడ్ ఒక కో ఎంజైమ్ గా పనిచేస్తుంది, దీనిలో ఫ్లావిన్ ఉంటుంది, అలాగే నియాసిడిన్ డైన్యూక్లియోటైడ్ ఒక కో ఎంజైమ్ గా పనిచేస్తుంది, నియాసిన్ విటమిన్ ఉంటుంది అనమాట. సో దీంట్లో పైరువేట్ డిహైడ్రోజనైజ్ ఎంజైమ్ ఫస్ట్ ఎంజైమ్ తీసుకున్నట్లయితే ఇది పైరువేట్ డికార్బోనైజేషన్ ఉంది. సో దెన్ టీపీపీ అటాచ్డ్ టు ద పైరువేట్ దెన్ టు ఫార్మ్ హైడ్రాక్సీ ఇథైల్ టీపీపీ ఫామ్ అవుతుంది. దెన్ ఇథైల్ టీపీపీ ఇస్ కన్వర్టెడ్ టు ఎసిటైల్ లిపోఎమైడ్, ఎసిటైల్ లిపోఎమైడ్. ఇక్కడ చూడండి లిపోఎమైడ్ అనేటువంటి ఒక కోఎంజైమ్ ఆక్సిడైజ్డ్ ఫామ్ లో ఉంది. ఈ ఆక్సిడైజ్డ్ ఫామ్ అయినటువంటి లిపోఎమైడ్ అనేటువంటి కోఎంజైమ్ కన్వర్టెడ్ టు
రెడ్యూస్డ్ ఫామ్ హెచ్ఎల్పోఎంఐడ్ అనమాట. సో లిపోఎంఐడ్ కి ఇక్కడ అటాచ్ అవుతుంది, హెచ్ఎల్ గ్రూప్ కి అటాచ్ అవుతుంది. హెచ్ఎల్ గ్రూప్ కి అటాచ్ అయిన తర్వాత ఈ హెచ్ఎల్ గ్రూప్ ఏదైతే హెచ్ఎల్ గ్రూప్ ఈ హెచ్ఎల్ గ్రూప్ ఈ లిపోఎంఐడ్ కి అటాచ్ అవడం వల్ల ఫామ్ అవుతుంది, హెచ్ఎల్ లిపోఎంఐడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ టీపీ అనేటువంటి మళ్ళీ రీసైకిల్ అయిపోతుంది అన్నమాట. సో టీపీ అనేది మళ్ళీ రీసైకిల్ ఒక పైరు మాలిక్యూల్ కోసం ఇక్కడ రెడీగా ఉంటుంది. సో ఎసిటైల్ లిపోఎంఐడ్ ఫామ్ అయింది. ఎసిటైల్ లిపోఎంఐడ్ అనేటువంటి ఇక్కడ కోఎంజైమ్ ఏ లో ఉన్నటువంటి అడ్రస్ తీసుకుని లిపోఎంఐడ్ ఆక్సిజన్ ఫామ్ నుండి లిపోఎంఐడ్ రిడ్యూస్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది అన్నమాట. అంటే లిపోఎంఐడ్ కూడా మళ్ళీ రీసైక్లింగ్ అవడానికి రెడీ అవుతుంది ఇక్కడ. సో దాన్ని ఏమవుతుంది, ఎసిటైల్ గ్రూప్ ఏమైంది, ఎసిటైల్ గ్రూప్ ఈ కోఎంజైమ్ ఉన్నటువంటి కోఏ ఏదైతే ఉన్నదో ఆ కోఏని అటాచ్ చేసుకుని ఎసిటైల్ కోఏ కింద కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద ప్రొడక్ట్ అనమాట, ఎసిటైల్ కోఏ. సో ఇది సబ్స్టేట్ పైరువేట్, ఇది ప్రొడక్ట్. ప్రొడక్ట్ వచ్చిన తర్వాత ఇది రెడ్యూస్డ్ ఫామ్ లో వచ్చింది. ఈ రెడ్యూస్డ్ ఫామ్ లో ఉన్నటువంటి లిపోఎంఐడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఆక్సిడైజ్ ఫామ్ లో కన్వర్ట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హైడ్రోజన్స్ డిహైడ్రోజన్ లిపోయిల్ డిహైడ్రోజనైజ్ ఏదైతే డైహైడ్రో లిపోయిల్ డిహైడ్రోజనైజ్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఈ త్రీ ఎంజైమ్, ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఈ హైడ్రోజన్ ని రిమూవ్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ రిమూవ్ చేసి ఎఫ్ఏడి కన్వర్ట్ చేస్తుంది. దెన్ ఎఫ్ఏడి కన్వర్ట్ ఎఫ్ఏడిహెచ్ టు. సో దెన్ ఎఫ్ఏడిహెచ్ అగైన్ రిడ్యూస్డ్ ఇంటు ఎఫ్ఏడి. దెన్ ఏమవుతుంది ఇక్కడ మనకు, సారీ ఎఫ్ఏడిహెచ్ అగైన్ ఆక్సిడైజ్ ఇంటు ఎఫ్ఏడి. ఇక్కడ ఎఫ్ఏడి రిడ్యూస్ అయింది, ఎఫ్ఈడిహెచ్ ఫామ్ అయింది. ఎఫ్ఈడిహెచ్ మళ్ళీ ఆక్సిడేషన్ అవుతుంది, ఎఫ్ఏడి కన్వర్ట్ అయిపోతుంది. ఎఫ్ఈడిహెచ్ ఆక్సిడేషన్ అవుతూ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఏం చేస్తుంది అంటే ఎన్ఈడికి ఇస్తుంది, ఎన్ఈడికి ఇస్తుంది. సో ఎన్ఈడి ఏమవుతుందంటే రిడ్యూస్ అవుతుంది, రిడ్యూస్ మారుతుంది ఎన్ఈడిహెచ్. దెన్ ఎన్ఈడిహెచ్ రెస్ట్ 3 ATPs ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేయాలి. పైరువేట్ అనమాట, పైరువేట్ డిహైడ్రోజన్ ఎంజైమ్. ఇది ఒక ఏరోబిక్ కండిషన్ లో జరిగేటువంటి ప్రాసెస్. సో అదే ఎనరోబిక్ కండిషన్ లో ఏం జరుగుతుంది అన్నట్లయితే ఎసిటైల్ కోఏ కాస్త ఏమవుతుంటే లాక్టేట్ కింద కరెంట్ అవుతుంది. సో లాక్టేట్ కింద కరెంట్ అయిన తర్వాత మనకి అది మళ్ళీ ఇథనాల్ కింద కన్వర్ట్ అయిపోవడం కూడా అవకాశం ఉంది అనమాట ఎనరోబిక్ కండిషన్ లో. సో ఇంకా ఇది కూడా ప్రాసెస్ మీకు ఇక్కడ చూడండి. సో పైరువేట్ ఏమవుతుంది ఎనరోబిక్ కండిషన్ లాక్టేట్ డిహైడ్రోజన్ లాక్టేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనండి. సో ఈ లాక్టైల్ లాక్టేట్ కూడా కాస్త మళ్ళీ డిహైడ్రోజనేషన్ అవుతుంది, అగైన్ డిహైడ్రోజనేషన్ ఏమైనా అవుతుంది. సో అది లాక్టిక్ యాసిడ్ కాస్త ఈథనాల్ కింద మనకి ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవడానికి అవకాశం ఉంది ఎనరోబిక్ కండిషన్లో. ఎనరోబిక్ కండిషన్లో అదే ఫినామినన్ బేస్ చేసుకుని ఫెర్మెంటేషన్ అని పిలుస్తాం అనమాట. ఫెర్మెంటేషన్ ఈ లాక్టిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల లాక్టిక్ ఎసిడోసిస్ అని కూడా వస్తుంది. సో ఇది టాపిక్ మనకు లేదు, కానీ సాధారణంగా మన బాడీలో ఎనరోబిక్ కండిషన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అన్నట్లయితే మనకి ఎవీ ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి ఆక్సిజన్ డెఫిషియన్సీ వస్తుంది మజిల్స్ లో. ఎక్కడికైనా ఎక్కువ ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంటే ఆక్సిజన్ డెఫిషియన్సీ వస్తుంది అనమాట. ఆ మజిల్ సెల్స్ లో ఆక్సిజన్ డెఫిషియన్సీ రావడం వల్ల అక్కడ ఎనరోబిక్ కండిషన్ క్రియేట్ అయ్యి అక్కడ ఈ ఎనరోబిక్ గ్లైకోలిసిస్ జరుగుతుంది. అప్పుడు ఎసిటైల్ కోఏ అనేటువంటిది ఫామ్ అవ్వకుండా లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆ టైంలో లాక్టిక్ యాసిడ్ కాస్త బ్లడ్ లోకి సర్క్యులేట్ అయ్యి బ్లడ్ నుంచి మళ్ళీ లివర్ వెళ్తుంది, లివర్ లో మళ్ళీ లాక్టిక్ యాసిడ్ పైరువేట్ కింద కన్వర్ట్ అనమాట. అది గ్లూకోనియోజెనసిస్ జరుగుతుంది అక్కడ. ఈ టోటల్ ప్రాసెస్ కో రీసైక్లింగ్ జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఈ సర్క్యులేషన్ లో లాక్టిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల సో బ్లడ్ యొక్క ఎసిడిక్ నేచర్ అనేటువంటి పెరిగిపోతుంది. బ్లడ్ యొక్క పిహెచ్ 7.4 ఉంటుంది, అటువంటి బ్లడ్ యొక్క ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడమే ఎసిడోసిస్ అని అంటాం. అది లాక్టిక్ యాసిడ్ వల్ల పెరిగిపోతుంది, లాక్టిక్ ఎసిడోసిస్ అనేటువంటి జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ గ్లైకోలిసిస్ అండ్ ఫేట్ ఆఫ్ పైరువేట్. సో ఇప్పుడు మనకు ఎంటర్ అయ్యేటువంటిది ఏంటంటే ఈ క్రెబ్ సైకిల్ లెక్క ఎంటర్ అవుతుంది అనమాట. సో క్రెబ్ సైకిల్ లెక్క ఎంటర్ అవుతాం మనం ఇప్పుడు గుర్తుపెట్టుకుని క్రెబ్ సైకిల్, దాన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో క్రెబ్స్ అనేటువంటి సైంటిస్ట్ నేమ్ మీద క్రెబ్స్ సైకిల్ పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అన్నాము. ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటారు పీసీఏ. సో ట్రైకార్బాక్సిలిక్ సైకిల్ అనేది 3 కార్బాక్సిల్ గ్రూప్స్ ఉంటాయి సిట్రిక్ యాసిడ్. సో దాన్ని ట్రైకార్బాక్సిలిక్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఓవరాల్ ఫ్లో అనమాట. సో మనకి స్టార్టింగ్ సబ్స్టేట్ ఏంటంటే ఆక్సల్ ఎస్టేట్ 4 కార్బన్తో స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్టింగ్ ప్రొడక్ట్. మళ్ళీ ఇది రీసైక్లింగ్ కూడా అయిపోతుంది. ఆక్సల్ ఎస్టేట్ ప్లస్ 2 కార్బన్స్ ఎస్టేల్ పోయి 6 కార్బన్ సిట్రేట్ ఫామ్ అవుతుంది. తర్వాత 5 కార్బన్
ఆల్ఫా గీటాగ్లూటరేట్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ తో కార్బన్ డైఆక్సైడ్ తో కార్బన్ డైఆక్సైడ్ పోయింది, మళ్ళీ ఫోర్ కార్బన్ ఎసిటైల్ కోయో కార్బన్ ఉంది. సో ఫోర్ కార్బన్స్, సో ఈ టూ కార్బన్స్ రెండు కూడా రెండు కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ బయటకు వచ్చేస్తాయి. సో మనకి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ సిక్స్ కార్బన్స్ తో తయారవుతుంది కాబట్టి ఒక గ్లూకోజ్ కంప్లీట్ ఆక్సిడేషన్ ఏంటంటే సిక్స్ కార్బన్స్ సిక్స్ CO2 కింద బయటకు వచ్చేసేయాలి. సో పైరువేట్ గ్లైకాలసిస్ లో ఏమి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వలేదు, అండ్ టూ పైరువేట్స్ ఫామ్ అయినాయి, త్రీ కార్బన్స్ ఒక్కొక్కటి పైరువేట్ త్రీ కార్బన్స్ ఉంటాయి కాబట్టి టూ ఇంటూ త్రీ సిక్స్ కార్బన్స్ అలాగే ఉన్నాయి. అయితే పైరువేట్ ఎసిటైల్ కోయగా కన్వర్ట్ అవుతున్నప్పుడు రెండు కార్బన్లు వెళ్ళిపోతాయి. సో ఎసిటైల్ కోయలో ఓన్లీ టూ కార్బన్స్ ఉంటాయి కాబట్టి ఒక పైరువేట్ ఒక ఎసిటైల్ కోయ కన్వర్ట్ అయిన ఒక కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయింది, అలాగే రెండు పైరువేట్ రెండు ఎసిటైల్ కోయ కన్వర్ట్ అవుతాయి, రెండు కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయింది. అక్కడ టూ కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయి ఇక్కడ టూ కార్బన్ డైఆక్సైడ్స్ వెళ్ళిపోయి ఈ సైకిల్ అయినటువంటి రెండు సార్లు జరుగుతాయి కాబట్టి టోటల్ ఫోర్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ రిలీజ్ అయిపోతాయి. సో ఫోర్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ప్లస్ ఆ పీడిహెచ్ లో టూ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్, మొత్తం సిక్స్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ రిలీజ్ అయిపోయాయి అనమాట. అది కంప్లీట్ ఆక్సిడేషన్ పిలవడం జరుగుతుంది. ఓకే, సో సిట్రిక్ యాసిడ్ సైకిల్ లైక్ మనకు ఏంటంటే సిట్రిక్ యాసిడ్ పాత్ర అనేటువంటి ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియా లో జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. మైటోకాండ్రియా ఏంటి జరుగుతుంది అంటే సిట్రిక్ యాసిడ్ సంబంధించిన ఎన్ని చేయవుతున్నాయో అవన్నీ మైటోకాండ్రియా ఉంటుంది కాబట్టి జరుగుతుంది. కాబట్టి సిట్రిక్ యాసిడ్ సైకిల్ మైటోకాండ్రియా జరుగుతుంది. సో సిట్రిక్ యాసిడ్ సైకిల్ ప్రపోజ్ 1937 అతను నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది 1953. సో ఇది మనకు తెలిసిన బ్రీఫ్ హిస్టరీ. సో తర్వాత రియాక్షన్స్ జరిగేటువంటి సో ఫస్ట్ పైరువేట్ పైరువేట్ నుంచి ఎసిటైల్ కోయ వచ్చింది చూడండి సార్, గమనించండి సైకిల్ లో ఇది వెళ్ళిపోయింది. స్టార్టింగ్ ప్రొడక్ట్ ఏం చెప్పారు మీకు, సబ్సిడీ ఏం చెప్పారు మీకు, ఆక్సిల్ ఎసిటేట్ ఇది ఆమ్లేసర్ ఫోర్ కార్బన్స్ వన్ టూ త్రీ ఫోర్ కార్బన్స్ రెండు కార్బాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ రెండు కార్బాక్సిల్ గ్రూప్స్ ఈ ప్రాసెస్. ఓకే, ఈ రెండు కార్బాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయో ఈ రెండు కార్బాక్సిల్ గ్రూప్స్ సరే. ఇప్పుడు ఈ కార్బాక్సిలిక్ ఎసిటేట్ ఏదైతే ఉందో ఫోర్ కార్బన్ ఆక్సిల్ ఎసిటేట్, ఈ ఫోర్ కార్బన్ ఆక్సిల్ ఎసిటేట్ ఎసిటైల్ టూ కార్బన్ ఎసిటేట్ కండెన్సేషన్ జరుగుతుంది. కండెన్సేషన్ రియాక్షన్ ఇది కండెన్సేషన్ క్యాటలైజ్డ్ సిట్రేట్ సింథేస్, సిట్రేట్ సింథేస్ దెన్ సిట్రేట్ ఫామ్. చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ టూ కార్బన్స్ ప్లస్ ఈ ఫోర్ కార్బన్ సిక్స్ కార్బన్ తో ఒక కొత్త ప్రొడక్ట్ అనేటువంటి ఫామ్, దీన్ని సిట్రేట్ అన్నాము. అలాగే ట్రై కార్బాక్సిల్ క్యాసిడ్ అని కూడా పిలుస్తారు, త్రీ కార్బాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ట్రై కార్బాక్సిల్ క్యాసిడ్ అని కూడా చెప్తున్నారు. ఇది ఫస్ట్ ప్రొడక్ట్ కాబట్టి దీని సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఉంటుంది. అలాగే ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది ఫస్ట్ ప్రొడక్ట్, దాని ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ కూడా పిలవడం జరుగుతుంది. దెన్ సిట్రిక్ కాస్త ఏమవుతుంది సాధారణంగా ఐ సిట్రేట్ కింద కనబడుతుంది, మధ్యలో ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ గా సిస్టీ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యి సెకండ్ కార్బన్ పోయి థర్డ్ కార్బన్ హైడ్రోజన్ మాలిక్యూల్ రిమూవ్ అయినట్లయితే సెకండ్ కార్బన్ థర్డ్ కార్బన్ మాలిక్యూల్ డబుల్ బాండ్ ఫామ్ అయింది, దీనికి సెక్యూరిటీ జరుగుతుంది. దెన్ దిస్ ఇస్ సెక్యూరిటీ అగైన్ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది, ఇక్కడ లిబరేట్ అవుతుంది లోపల తీసుకుంటుంది, రిమూవ్ అయ్యడం వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయింది, డబుల్ బాండ్ బ్రేక్ అయిపోయింది. ఐసోసిట్రేట్ ఫామ్, ఐసోసిట్రేట్ ఏంటంటే ఈ ఓఎస్ గ్రూప్ చూడండి, సెకండ్ కార్బన్ ఓఎస్ గ్రూప్ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది ఓఎస్, ఇక్కడేమో థర్డ్ కార్బన్ దగ్గర ఉంది. సో కరెక్ట్లీ తేడా సిట్రేట్ గా ఐసోసిట్రేట్ ఈ రెండులకి ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ ఇది కాబట్టి ఎంజైమ్ అయితే ఒకటే ఎక్వనిటేజ్ ఎక్వనిటేజ్. ఓకేనా, ఇది ఫస్ట్ ఎంజైమ్ సిట్రేట్ సింథేజ్ అనేటువంటి ఫస్ట్ ఎంజైమ్, రెండు ఎంజైమ్ ఎక్వనిటేజ్. నెక్స్ట్ కమింగ్ టు ఐసోసిట్రేట్, ఐసోసిట్రేట్ నుంచి ఆక్సిలో సర్క్యులేట్ ఫామ్ అవుతుంది. సో బై ద ఎంజైమ్ డిహైడ్రోజనేజ్ హైడ్రోజన్ రిమూవ్ అవుతున్నాయి, ఎక్కడ హైడ్రోజన్స్ రిమూవ్ అయినట్లయితే చూడండి ఇక్కడ థర్డ్ కార్బన్ అయినండి, ఇక్కడ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఈ రెండు హైడ్రోజన్స్ కూడా రిమూవ్ అయినప్పుడు ఒకటి ఇది ఒకటి రెండు కూడా రిమూవ్ అవటం వల్ల మరి ఇక్కడ డబుల్ బాండ్ ఓ పీ టూ గ్రూప్ ఫామ్ అయింది. బై ద ఎంజైమ్ డిహైడ్రోజనేజ్ డిహైడ్రోజనేజ్
ఈ హైడ్రోజన్స్ రెండు కూడా ఎన్ఏడికి డొనేట్ అయినాయి అనమాట. సో ఎన్ఏడి ఇప్పుడేమో రిడ్యూస్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ అయింది అనమాట. ఎన్ఏడిహెచ్ కదా మారేది. ఎస్ దిస్ ఎన్ఏడిహెచ్ టు అండర్గోస్ ఆక్సిడేషన్ ఇన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేంజ్ గివ్స్ 3 ATPs. ఇది పెట్టుకోండి. ఫస్ట్ ఎనర్జీ అనే కాంపౌండ్ ఒకటి రిలీజ్ అయింది. నెక్స్ట్ ఆక్సాలోసక్సినేట్. ఎస్ ఆక్సాలోసక్సినేట్ ఇస్ ఆల్సో ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ యాక్చువల్ గా. సో ఆక్సాలోసక్సినేట్ ఇస్ కనెక్ట్ టు ఆల్ఫా కీటో గ్లూటరేట్. ఇక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఇది ఈ ఎంజైమ్ ఒకటే ఐసోసిట్రేట్ డిహైడ్రోజనైజ్, ఐసోసిట్రేట్ డిహైడ్రోజనైజ్. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సెకండ్ కార్బాక్సిల్ గ్రూప్ రిమూవ్ అయిపోయింది. ఈ సెకండ్ కార్బాక్సిల్ గ్రూప్ కార్బన్ డైఆక్సైడ్ గా రిమూవ్ అయిపోయి ఆల్ఫా కీటో గ్లూటరేట్ ఫామ్ అయింది. సో ఆల్ఫా కీటో గ్లూటరేట్ ఇస్ ఏ కీటో యాసిడ్ ఆఫ్ గ్లూటామిక్ అమైన్ యాసిడ్ అని చూడండి. ఇది గ్లూటామిక్ అమైన్ యాసిడ్ పోలి ఉంది. ఇక్కడ ఈ ఆక్సిజన్ ప్లేస్ లో అమైన్ గ్రూప్ ఉందనుకోండి. ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ అమైన్ గ్రూప్ ఉంది, ఇది గ్లూటామిక్ అమైన్ యాసిడ్. సో గ్లూటామిక్ అమైన్ యాసిడ్ యొక్క కీటో యాసిడ్ ఆల్ఫా కీటో గ్లూటరేట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అలాగే గ్లూటామిక్ అమైన్ యాసిడ్ డిఅమైనేషన్ అవడం వల్ల కూడా ఆల్ఫా కీటో గ్లూటరేట్ వస్తుంది. అంటే ఈ విషయం దీన్ని ఈ సిట్రిక్ యాసిడ్ కాబట్టి హబ్ విషయంలో అమైనో యాసిడ్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి గ్లూటామిక్ అమైనో యాసిడ్ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అవసరమైన గ్లూటామిక్ అమైనో యాసిడ్ నుంచి ఆల్ఫా బీటా గ్లూటరేట్ వస్తుంది. ఆల్ఫా సక్సినేట్ ఆల్ఫా బీటా గ్లూటరేట్ అనేది వచ్చిన ఒక కార్బన్ డైఆక్సైడ్ బీటా గ్లూటరేట్ తనంటూ సక్సన్ వెళ్ళిపోయే ఇంకొక కార్బన్ డైఆక్సైడ్ డిహైడ్రోజన్ ఆల్ఫా బీటాట్ డిహైడ్రోజన్. ఇక్కడ మళ్ళీ ఒక కొత్త ఫామ్. ఓకేనా? ఇక్కడ జరిగింది ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ సారీ ఈ థర్డ్ కార్బన్, ఈ థర్డ్ కార్బన్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుంది, ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోయింది. ఇక్కడ ఏమి యూటిలైజ్ చేసిన జరిగింది అంటే కోఎంజైమ్ ఏ యూటిలైజేషన్ అనేది జరిగింది. కోఎంజైమ్ ఏలో ఉన్నటువంటి సల్ఫర్ హైడ్రాక్సిల్ గ్రూప్ నుంచినటువంటి హైడ్రోజన్స్ ఎన్ఏడికి డొనేట్ అవడం వల్ల ఎన్ఏడి ఎన్ఏడిహెచ్ మళ్ళీ ఇక్కడ 3 ATPs అనేటువంటి ఫామ్ అవుతుంది అనమాట. సో ఆల్ఫా ఎయిటీ గ్లూటరేట్ ఇస్ కనెక్ట్ సక్సినైల్ కోఏ బై డిహైడ్రోజన్. నెక్స్ట్ సక్సినైల్ కోఏ ఇస్ కనెక్ట్ సక్సినైట్. సో ఇది ఒక సబ్స్టేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ ఒక జీటీపీ ఫామ్ అవుతుంది. ఇక్కడ జీటీపీ ఇస్ నథింగ్ బట్ ఏటీపీ అనుకోండి, ఏటీపీ తో ఈక్వల్ ఇది. కాబట్టి సక్సినైల్ కోఏ ఇస్ కనెక్ట్ సక్సినైట్ సక్సినైట్ బై ది సక్సినేట్ థియోకైనేజ్. థియోకైనేజ్ ఏం జరిగింది ఇక్కడ ఒక ఎనార్కైన్ ఫాస్ఫేట్ సబ్స్ట్రేట్ యాడ్ అయ్యి ఒక జీటీపీ అనేటువంటి ఫామ్ అనమాట. లిబరేట్ అయిపోయింది బయట వీడిపోయింది. సో కాబట్టి దీని ఏమంటే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫరేషన్ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఫాస్ఫరేషన్ జరిగింది జీటీపీ అనేటువంటి సబ్స్ట్రేట్ ఎల్పాక్ సబ్స్ట్రేట్ ఫాస్ఫరేషన్. ఓకే, దెన్ సక్సినైల్ కోఏ ఇస్ కనుక సక్సినేట్ బై ది థియోకైనేజ్ ఎంజైమ్. దెన్ సక్సినేట్ ఇస్ కనుక ఇక్కడ ఒక ఏటీపీ జీడిపి అని జీడిపి జరిగినట్టు బట్ 183 ఈక్వల్ అనమాట. ఓకే, దెన్ సక్సినేట్ ఇస్ కనుక ఫ్యూమేట్ బై ద డిహైడ్రోజనేజ్. సక్సినేట్ డిహైడ్రోజనేజ్ ఇక్కడ రెండు హైడ్రోజన్స్ రిమూవ్ అయిపోయిన డబల్ బాండ్ ఫామ్ దట్ ఇస్ ద ఫ్యూరేట్. ఇక్కడ ఎఫ్యూడిహెచ్ టు ఫామ్, ఇక్కడ ఎన్ఏడిహెచ్ టు ఫామ్ అయింది, ఇక్కడ ఎఫ్యూడిహెచ్ టు ఫామ్ అయింది. ఇక్కడ ఒక ఎన్ఏహెచ్ ఒక ఎన్ఏడిహెచ్ ఇక్కడ ఒక జీ ఇక్కడ ఎఫ్ఏడిహెచ్ ఫామ్. సో ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది, దట్ ఇస్ ద ఫ్యూమరేట్. అండ్ ఫ్యూమరేట్ ఇస్ కనుక మ్యాలేట్ బై ద ఫ్యూమరేజ్ వాటర్ మాలిక్యూల్ చేసుకుంటుంది. వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది, రిలీజ్ చేసింది వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చింది, దాన్ని లోపల వేసుకోవాలి. వాటర్ మాలిక్యూల్ రిలీజ్ చేసి జరిగింది బయట అయితే ఫ్యూమరేజ్, ద ఫ్యూమరేజ్ కనుక మ్యాలేట్ డబుల్ బాండ్ పోతున్నాడు మ్యాలేట్. ఓకే, సో దెన్ మ్యాలేట్ ఇస్ కనుక ఆక్సిజన్లో ఎసిటేట్ బై ది ఎంజైమ్ మాలేట్ డి హైడ్రోజనేజ్ మాలేట్ డి హైడ్రోజన్. చూడండి ఇక్కడ కనంతో అసలు ఎసిటేట్ ఏం జరిగింది, హైడ్రోజన్ రిమూవ్ అయ్యి ఫస్ట్ కార్బన్ హైడ్రోజన్ ఏదైతే ఉన్నాయో ఈ రిమూవ్ అయిపోవడం వల్ల ఆక్సిజన్ ఎసిటేట్ అనేటువంటి లిబరేట్ అయిపోయింది. ఇక్కడ ఒక ఎన్ఈడిహెచ్ ఫామ్. సో టోటల్ గా మనం సైకిల్ చూసినట్లయితే ఏదైతే మనం సైకిల్ కంప్లీట్ చేసుకున్నప్పటికి ఏదైతే స్టార్టింగ్ ఆక్సిజన్ ఎస్టేట్ మళ్ళీ కంప్లీట్ గా రీసైకిల్ అయ్యింది. ఇలా రీసైకిల్ ప్రాసెస్ లో ఇక్కడ ఒక ఎన్ఈడిహెచ్ ఇక్కడ ఒక ఎన్ఈడిహెచ్ ఇక్కడ ఒక ఎఫ్ఈడిహెచ్ ఒక జీటీ ఇక్కడ ఒక ఎన్ఈడిహెచ్ లిబరేట్ అయింది అనమాట. సెంత తప్పకుండా సెంత తప్పకుండా
సో టోటల్ గా ఏమవుతుందండి ఇక్కడ త్రీ ఎన్ఏడిహెచ్ వన్ టూ అండ్ త్రీ త్రీ ఎన్ఏడిహెచ్ ఫామ్ అయింది, ఒక ఎఫ్ఏడిహెచ్ టూ ఫామ్ అయింది, ఒక జీడిపి ఫామ్. సో త్రీ ఎన్ఏడిహెచ్ కాబట్టి త్రీ ఇంటూ త్రీ 980 పీస్ ప్లస్ వన్ ఎఫ్ఏడిహెచ్ 280 పీస్ వన్ జీడిపి 1280 పీస్ అంటే ఒక సైకిల్ ఎలా కంప్లీట్ అయినప్పుడు 1280 పీస్ వస్తాయి అనమాట. అంటే ఒక ఎస్టేట్ పోయి సైకిల్ ఎంటర్ అయ్యేటప్పటికి 1280 పీస్ లిమిట్ అవుతాయి, మళ్ళీ సెకండ్ ఎస్టేట్ పోయి ఎంటర్ అయితే ఇంకొక 1280 పీస్ వస్తాయి. టోటల్ గా మనకి 12-480 పీస్ అంటే లిమిట్ చూడండి ప్రాసెస్. ఈ నేను ఎయిత్ క్లైక్ ప్రాసెస్ లో 880 పీస్ ఫైవ్ హైట్ నుంచి ఈ ఈపీసీ లో ఎంటర్ అయినప్పుడు 680 పీస్ అంటే పైరువేటి హెయిర్ నుంచి రెండు ఎన్ఏటీహెచ్ వస్తాయి కదా, రెండు 2×3 6 సిట్రిక్ యాసిడ్ లో చూడండి 2 ఎన్ఏటీహెచ్ అక్కడ 6 అలాగే ఒక ఒక ఎన్ఏటీహెచ్ ఒక ఎన్ఏటీహెచ్ 6 అంటే ఇక్కడ ఒక జీటీపీ రెండు జీటీపీలు కాబట్టి 280 పీస్ సమానం, అలాగే ఎఫ్ఏటీహెచ్ 2×2 4 మ్యాలెట్ లో ఒక 2×3 6 టోటల్ గా 36-80 పీస్ అనేటువంటి లిబరేట్ అయింది అనమాట. సో అది ఇది ఒక ఏరోబిక్ కండిషన్ 38 వస్తాయి అనమాట, 36-38 అదే ఎనరోబిక్ ఓన్లీ 280 పీస్ వస్తాయి అనమాట. అందుకే ఎనరోబిక్ కండిషన్ లో గ్లూకోజ్ ఎక్కువ యూటిలైజ్ చేస్తారు. ఓకే సో ఇది సిట్రిక్ యాసిడ్ సైకిల్ సంబంధించినది. సో మళ్ళీ సైకిల్ చూడండి, సో ఈ సిటైల్ పోయే కండిషన్ సిట్రేట్ అండ్ సిట్రేట్ ఇస్ కన్వర్టెడ్ టు ఐసోసిట్రేట్ బై ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ ఆఫ్ ఐసోసిక్యూరిటీ బై ద ఎంజైమ్ ప్యూరిటీస్ and isocitrate is going to oxalosuccinate by the enzyme dehydrogenase and again that enzyme is oxalosuccinate is going to alpha glutamate by the decarboxylation process by the same enzyme isocitrate dehydrogenase, then alpha glutamate is going to succinate by the enzyme alpha glutamate dehydrogenase, here one coenzyme is utilized, carbon dioxide is liberated and NAD is liberated. Then succinylcholine is converted to succinate by succinate kinase enzyme, here one G liberated, it is equal to 1 AP, it is a substitutable positive reaction. Then succinate is going to be fumarate by the dehydrogenase enzyme, 1 FADH is liberated, and fumarate is going to be lactate by the fumarate enzyme, the lactate is going to be oxalosuccinated by the dehydrogenase enzyme. Okay, so this is total of a Krebs cycle. So this is the regulation of చూసినట్లయితే మనకు కొన్ని కీ ఎంజైమ్స్ ఆ కీ ఎంజైమ్స్ మనకి రెగ్యులేట్ చేస్తుంటాయి, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ గా సిట్రేట్ సింథేస్, సిట్రేట్ సింథేస్ అనేటువంటి ఏటీపీ మన బాడీలో ఎక్సెస్ ఏటీపీ ఉంది అనుకోండి, ఎనర్జీ సిట్రేట్ సింథేస్ ఇన్హిబిట్ అవుతుంది, అందుకే సిట్రిక్ యాసిడ్ సైకిల్ జరగదు. అలా ఎస్టెల్ పోయి ఎక్కువ ఉన్నా సెక్షనల్ పోయి ఎక్కువ ఉన్నా సిట్రిక్ యాసిడ్ సింథేస్ అనేది ఇన్హిబిట్ అయిపోతుంది. అలాగే ఐసో సిట్రేట్ డిహైడ్రోజనైజ్ యాక్టివేటెడ్ ఏడిపి కానీ ఏడిపి ఉంటే యాక్టివేట్ అవుతుంది, ఏటీపీ ఉంటే ఇన్హిబిట్ అవుతుంది. ఎందుకంటే ఏటీపీ ఉంటే ఎనర్జీ ఉంది కాబట్టి ఇన్హిబిట్ అయిపోతుంది, ఏడిపి అంటే ఎనర్జీ తక్కువ ఉందని అర్థం. అలాగే ఆల్ఫా గ్లూటామేట్ డిహైడ్రోజనేజ్ ఇన్హిబిటెడ్ బై సక్సనల్ పోయే, సో సక్సనల్ పోయే దీని యొక్క ప్రొడక్ట్ కాబట్టి ఇది ఎక్కువ ఉన్నట్లయితే ఫీడ్ బ్యాక్ ఇన్హిబిషన్ లో ఎంజైమ్ ఇన్హిబిట్ అవుతుంది. అలాగే అవైలబిలిటీ ఏడిపి, ఏడిపి ఎక్కువగా ఉంటే సిట్రిక్ యాసిడ్ యాక్టివేట్ అవుతుంది, ఏడిపి ఉంటే సిట్రిక్ యాసిడ్ తగ్గుతుంది అనమాట. ఇది రెగ్యులేషన్. అలాగే ఇన్హిబిటర్స్ ఇన్హిబిటర్స్ అనే కాన్సెప్ట్ అక్కడ అయినా సరే మామూలు జనరల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫ్లోరేసిడ్, ఫ్లోరేసిడ్ అనేటువంటిది మనకు ఒక కెమికల్, ఫ్లోరిన్ అన్నటువంటి కెమికల్ మన టూత్ పేస్ట్ కూడా కొన్ని కొన్ని కంపెనీ టూత్ పేస్ట్ కూడా ఫ్లోరిన్ ఉంటుంది, కొంత గ్రౌండ్ వాటర్ కూడా ఫ్లోరిన్ ఉంటుంది. అటువంటి ఫ్లోరిన్ కాంపౌండ్స్ చేస్తాం. అలాగే ఆర్సెనిక్ మెటల్ చూస్తే ఆర్సెనిక్ మెటల్ కూడా ఆల్ఫా గ్లూటామేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఇన్హిబిట్ చేస్తున్నా. అలాగే మాంగనీస్ డిహైడ్రోజనేజ్ ఇవి ఇన్హిబిటర్స్, ఇన్హిబిటర్స్ మనకి తెలుసు కానీ రెగ్యులేషన్ అనేటువంటి మాత్రం ఉన్నాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద టోటల్ సిట్రిక్ యాసిడ్ సైకిల్. సో ఇప్పుడు ఈ సిట్రిక్ యాసిడ్ సైకిల్ లో డిఫరెంట్ పాత్వేస్ ఇన్వాల్వ్ అవుతాయి. సో దీని ఎనాబియోటిక్ పాత్వేస్ అని పిలుస్తాను. ఎనాబియోటిక్ పాత్వేస్ అంటే దీని నుంచి కొత్త కాంపౌండ్స్ వస్తాయి, పాత న్యూ ప్రొడక్ట్స్ అంటే ఇట్ ఇస్ ఏ హబ్ అనమాట. అంటే అది ఉంటుంది ఈ హబ్ చూడండి, ఇక్కడ సిట్రేట్ ఫ్యాటీ యాసిడ్స్ స్టెరాయిడ్స్ తయారు అవుతాయి, అలాగే ఆల్ఫా గ్లూటామేట్ గ్లూటామేట్ తయారు అవుతుంది. ఆల్ఫా గ్లూటామేట్ నుంచి
గ్లూటమేట్ తయారవుతుంది, గ్లూటమేట్ నుంచి ఆల్ఫామిక్ గ్లూటమేట్ తయారవుతుంది, సస్నైల్ కోల్ నుంచి హీమ్ తయారవుతుంది, హీమ్ జరుగుతుంది, పైరువేట్ పైరువేట్ మాలేట్ గ్లూకోనియోజెనెసిస్ లో ఈ ప్రాసెస్ జరుగుతుంది, అలాగే ఆక్సాలేసేట్ పైరువేట్ వస్తుంది, పైరువేట్ ఆక్సాలేసేట్ వస్తుంది, ఆక్సాలేసేట్ ఆక్సాలేట్ ఫామ్ అవుతుంది, యాసిటేట్ ఆక్సాలేసేట్ ఫామ్ అవుతుంది. ఇదంతా కూడా అనారోబిక్ పాత్వేస్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది సంబంధించింది ఈ రికార్డ్ వీడియో మెటీరియల్ కూడా పంపిస్తాను, ఒకసారి తరువాత చదవండి, ఈ వీడియో కూడా ఒకసారి చూడండి, ఒక రెఫరెన్స్ వీడియో కూడా మీకు పంపిస్తాను, అది కూడా మీరు తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను అడగండి. థ్యాంక్ యూ.